హాయండి, అంబిక ఎంటర్ప్రైజెస్ గుంటూరు అరండలపేట 15/3. ఈ రోజు మీకు కొత్తగా నానో చపాతీ మిషన్ గురించి ఇంట్రొడ్యూస్ చేయడానికి కూడా ఈ రోజు ఈ చపాతీ మిషన్ అండ్ ట్రైల్ గురించి అనేది వీడియో చేయడం జరుగుతుంది. ఈ మిషన్ పేరు వచ్చేసి నానో చపాతీ మేకింగ్ మిషన్. ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుంది, ఈ మిషన్ ఎంత ప్రొడక్షన్ తీసుకోవచ్చు, ఏ ఐటమ్స్ తీసుకోవచ్చు కూడా ఈ రోజు మీకు ట్రైల్ చేసి చూపించడం కూడా జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిషన్ ఈ పేరు వచ్చేసి నానో చపాతీ మేకింగ్ మిషన్. దీని సైజు వచ్చేసారు కనుక మిషన్ సైజ్ వచ్చేసి 26 అంగుళాల విత్తు, హైట్ వచ్చేసి 18 ఇంచెస్ గా ఉంది, 24 ఇంచెస్ విత్ గా ఉంది, 26 అడుగులు పొడుగ్గా ఉంది దీని మిషన్ సైజెస్ అనేది. అట్లానే దీనిలో వచ్చి ప్రొడక్షన్ వాల్యూ కూడా ఒక గంటకి 900 నుంచి 1000 వరకు కూడా మనం ప్రొడక్షన్ తీసుకోవచ్చు. అదే విధంగా దీనిలో ఐటమ్స్ వచ్చేసి కూడా మనకి పుల్కా, చపాతి, పూరి, జొన్న రొట్టి, రాగి రొట్టి, మేతి చపాతి, ములగాకు చపాతి కూడా మనం డిఫరెంట్ ఐటమ్స్ కూడా మనం తీసుకోవచ్చు. అట్లానే దీనిలో థిక్నెస్ కూడా మనకి 1 mm థిక్నెస్ నుంచి కూడా 4 mm థిక్నెస్ కూడా మనం ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది దీనిలో. అట్లానే బాడీ తీరు వచ్చేసి ఫుల్లీ ఎస్ఎస్ గా ఉంది. దీని మోటార్ కెపాసిటీ వచ్చేసి 1 SP మోటార్ గా ఉంది. దీనిలో వోల్ట్స్ వచ్చి 230 వాట్స్ వరకు దీనిలో మనకి పవర్ కంజంప్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక గంట నాన్ స్టాప్ గా మనకు వర్క్ జరిగితే దీని పవర్ కంజంప్షన్ వచ్చేసి 2 యూనిట్ల నుంచి 2.5 యూనిట్ల వరకు కూడా మన ప్రొడక్షన్ మనకి పవర్ కంజంప్షన్ అనేది తీసుకోవడం. ఈ విధంగా మనం బాల్ అనేది పౌడర్ డిపింగ్ చేసుకొని ప్లేట్ మీద పెట్టుకోవాలి, ఆటోమేటిక్ గా అది ప్రెసింగ్ లోకి వెళ్తుంది. ఈ విధంగా మనకి చపాతి బయటకు వస్తుంది అన్నమాట. ఇలా కంటిన్యూషన్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు, పర్ అవర్ 900 వరకు కూడా మనం ప్రొడక్షన్ చేసుకోవచ్చు. దీనిలో మనకి 20 గ్రామ్స్ నుంచి కూడా 120 గ్రామ్స్ వరకు కూడా మనం బాల్ ప్రెసింగ్ చేసుకోవచ్చు. ఈ చపాతి థిక్నెస్ అనేది కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అదే విధంగా సైజ్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ బాల్ సైజ్ 45 గ్రామ్స్ పెట్టాను నేను. ఈ చపాతి సైజ్ ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ సైజ్ వచ్చేసి మనకి 8.5 ఇంచెస్ వరకు కూడా సైజ్ రావడం జరిగింది, 9 ఇంచెస్ వరకు వచ్చింది ఇప్పుడు ఈ సైజ్. ఇప్పుడు ప్రజెంట్ 8.5 ఇంచెస్, ఇంకా ఇంక్రీస్ కావాలన్నా ఇంక్రీస్ చేసుకోవచ్చు మనం, ఇంకా చిన్న సైజ్ కావాలన్నా చిన్న సైజ్ చేసుకోవచ్చు. ఇది 7.5 ఇంచెస్ వచ్చింది, 6 ఇంచెస్ కావాలన్నా చేసుకోవచ్చు దీనిలో. అదే విధంగా ఇప్పుడు మీకు 10 ఇంచెస్ వరకు కూడా చేయడానికి చూపిస్తాను ఒకసారి. మాక్సిమం వచ్చేసి మనకి 9.5 ఇంచెస్ వరకు కూడా దీనిలో చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు 100 గ్రామ్ వరకు నేను బాల్ ప్రెసింగ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి సైజు కూడా పెద్ద సైజు 9.5 ఇంచెస్ వచ్చింది దీని సైజు. ఇది 10 ఇంచెస్ వరకు కూడా వచ్చింది సైజు, కరెక్ట్ గా 10 ఇంచెస్ వచ్చింది సైజు. ఇప్పుడు మనం దీన్ని 25 గ్రామ్స్ గా పెడుతున్నాం. ఇప్పుడు అంటే చిన్న సైజు, చిన్న పూరి చేసుకోవడానికి కూడా ఏ విధంగా వస్తుందో చూపించడం జరుగుతుంది చూడండి. ఇది చిన్న సైజు పూరి చేసుకోవడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇది 6.5 ఇంచెస్ గా ఉంది సైజు, అంటే 20 గ్రామ్స్ నుంచి మనకి 120 గ్రామ్స్ వరకు కూడా బాల్ ప్రెసింగ్ చేయడం వల్ల మనకి సైజ్ అనేది ఇంక్రీస్ అవుతుంది. అందులో డిస్క్రీస్ చేసుకోవడానికి, తక్కువ చేసుకోవడానికి, ఎక్కువ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. మనకి దీనిలో 2 mm 3 mm సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ సైడ్ మనం తీసుకొని ప్లేట్ సైడ్ తీసుకొని ఈ రెండు సైడ్ మనకి 1 mm థిక్నెస్ కావాలా, 2 mm థిక్నెస్ కావాలా, 3 mm థిక్నెస్ కావాలా అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు 1 mm థిక్నెస్ లో ఉంది మీకు, తర్వాత 2 mm కావాలన్నా థిక్నెస్ వేరియంట్ చేసుకోవచ్చు మీరు. అదే విధంగా 3 mm వరకు కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీన్ని. ఈ ఆన్ చేసేటప్పుడు మటుకు ఈ రెండు గ్రీన్ బటన్ ప్రెస్ చేసుకోవాలి.
ఆఫ్ చేయాలంటే రెడ్ బటన్ ప్రెస్ చేస్తే మోటార్ ఆఫ్ అవుతుంది, మీటింగ్ మట్టుకు ఆన్ లోనే ఉంటుంది. మనం మస్ట్ మిషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం టోటల్ గా పూర్తిగా ఇప్పుడు స్టార్టింగ్ చేయాలంటే ఈ 16 ఆంప్స్ సాకెట్ పెట్టుకోవాలి. దీని పవర్ కంబినేషన్ స్టార్టింగ్ మనకి 1 HP మోటార్ కెపాసిటీ ఉంది కాబట్టి 1 HP సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది కాబట్టి 16 ఆంప్స్ సాకెట్ పెట్టుకుని మిషన్ ఆన్ చేసాం. తర్వాత 2 హీటింగ్ మనకి ఈ 2 టెంపరేచర్లు, ఈ 2 టెంపరేచర్లు ఫిల్ అయిన తర్వాత మాత్రమే మిషన్ మోటార్ ఆన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 2 టెంపరేచర్ సెట్టింగ్ వచ్చేసి మనకి 235 వాట్స్ లో మనకి సెట్టింగ్ చేస్తుంది. అదే విధంగా ఈ 235 వాట్స్ లో మనకి 9 ఇంచెస్ నుంచి 10 ఇంచెస్ వరకు కూడా చపాతి వస్తుంది. పర్ అవర్ 900 ప్రొడక్షన్ లో కూడా ఇదే హీటింగ్ లో మనం మెయింటైన్ చేసుకుంటే మన ప్రొడక్షన్ అనేది వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనకి 10 మినిట్స్ ముందు మిషన్ ఎందుకు ఆన్ చేసుకోమన్నాం అంటే కరెంట్ ద్వారా ఈ 2 హీటింగ్ ఫిలమెంట్స్ మనకి ముందు హీట్ అయిన తర్వాత మాత్రమే మోటార్ ఆన్ చేసుకుంటే అప్పుడు మోటార్ కన్వర్షన్ వరకు అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. దానికి ముందు మనకి ముందు హీటింగ్ వరకే మనకి పవర్ అనేది కన్వర్షన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ సెట్టింగ్ లో 235 వాట్స్ ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఈ మిషన్ రెడీ అయినట్టు. దాని తర్వాత మోటార్ ఎలా ఆన్ చేసుకోవాలంటే ఈ మోటార్ బటన్ ప్రెస్ ఆన్ బటన్ గ్రీన్ బటన్ 2 సార్లు ప్రెస్ చేస్తే మోటార్ ఆన్ అవుతుంది. ఈ 2 హీటింగ్ టెంపరేచర్లు కనుక మనకి హీటింగ్ బాగా హెవీ అయిపోతుంది అనుకున్నప్పుడు MCB ఆఫ్ చేసుకుంటే మనకి హీటింగ్ కంట్రోలర్ అనేది 10 to 15 మినిట్స్ అంటే మనం ఎప్పుడైతే క్లోజింగ్ చేస్తున్నామో దానికి ముందు 10 to 15 మినిట్స్ ముందు మన హీటింగ్ టెంపరేచర్ ఆఫ్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఆన్ చేసేటప్పుడు కూడా మనకి 10 to 15 మినిట్స్ ముందు మనం ఆన్ చేసుకుంటే హీటింగ్ అనేది మన హీటింగ్ జనరేట్ అవుతుంది. హీటింగ్ టెంపరేచర్ అనేది కంట్రోల్ లోకి వచ్చిన తర్వాత మోటార్ ఆన్ చేసుకుని అప్పుడు మన ప్రొడక్షన్ లోకి దిగాలి. చపాతీ మిషన్ అనేది పరిచయం చేయడం జరిగింది ఈ రోజు, మనం ట్రై చేయడం జరిగింది. అదే విధంగా మనకి